వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనాల ప్రారంభ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. వర్చువల్గా వాహనాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా అధికారులతో కలిసి వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో కలిసి వికసిత్ భారత్ సంకల్పయాత్ర వాహనాలను ఎంపీ సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 26 జనవరి 2024 వరకు చేపట్టనున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర అవగాహన ప్రచార వాహనాలు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామానికి వెళ్తాయని ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా తయారు కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దేశంలోని ప్రతి మారుమూల గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు చేరే విధంగా సంకల్పయాత్రను కొనసాగించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను కలవడంతో పాటు వారి ద్వారా ఇతరులు, ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. సంకల్పయాత్ర ఈ కార్యక్రమాన్ని శ్రీ దేశ ప్రధాని ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరం ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంలో ఈరోజు ఈ 5 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చాలామంది కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ఈరోజు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పిన విషయాన్ని మనందరం చూస్తాం మనం. కాబట్టి ఇది 2047 వరకు ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా తయారు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.